మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో బుధవారం నాడు ఏపీజీవీబీ నిజాంపేట బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రుణాలు ఆర్థిక అక్షరాస్యతపై బుర్రకథ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళ సంఘాల ఆధ్వర్యంలో బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనపై అవగాహన కల్పించారు. కార్యక్రమం పెట్టిన ఉద్దేశము ఆర్థిక అక్షరాస్యత గురించి గ్రామీణ బ్యాంకు తరఫున ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇన్సూరెన్స్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ల గురించి, డిపాజిట్లు అట్లనే అడ్వాన్సులు, మన మొండి బకాయిల వసూళ్ల గురించి, తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళా సంఘాల వాళ్ళు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నోడల్ అధికారి రవికుమార్, క్యాషియర్ రవి, మనోహర్, సీసీ స్వరూప, బ్యాంకు మిత్రులు మురళి, రమేష్, రవి, మహిళా సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాదు, నీ బుదురు చూపు మన అలా కొంచెం ఇక్కడ ముఖ్యంగా చాలా మంది అక్క చెల్లెళ్ళు వచ్చారు కాబట్టి మంచి కథ చెప్పుకుందాం. మరి నీకు ఏ కథ కావాలరా? ఏ కథ అడిగినా చెప్తారా? ఏ కథ అడిగినా హనుమంతుడికి ఆంజనేయుడికి బ్రేక్డౌన్ చెప్పాలి. హనుమంతుడు అన్న ఆంజనేయుడు అన్న ఒకటే. పోనీ వినాయకుడికి విఘ్నేశ్వరుడికి షేక్ డౌన్ చెప్పాలి. వినాయకుడు అన్న విఘ్నేశ్వరుడు అన్న ఒకటే. అలద్రో ఒకటే, ఏలద్రో ఒకటేనా? ఈ విషయం నాకు మా ఆవిడ ఎప్పుడు చెప్పాలి. ఓహో, మీ ఆవిడ చెప్పాలి. చూడండి అయినా, అలా కాదు, ఎందుకు చెప్పాలి మీ ఆవిడ? ఎందుకంటే మా ఆవిడ బాగా చదువుకుందే.